సునీత సంపత్ పేర్కొన్నారు. మంగళవారం తాండూర్ పట్టణం జూనియర్ కళాశాల మైదానంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీపా నరసింహులు హాజరయ్యారు. పిల్లలు భారీ సంఖ్యలో పాల్గొని ముగ్గులను వేశారు. పోటీలో గెలుపొందిన వారికి నగదు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లింగదలి రవికుమార్ శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు సారంగ లక్ష్మణ్, ఫౌండేషన్ సభ్యులు చెంటి యాదవ్, సంజీవరావు ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. రంగుల పుట్టిల్లు తెలుగులో విల్లు, ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు, కురిసే మంచు జల్లు తెరిచే పూల కళ్ళు, గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు, పట్టు పరిగెడి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేదే సంక్రాంతి. కోడితో పందెము కట్టి ఎడ్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి. రంగుల పుట్టిల్లు తెలుగులో విల్లు, ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు, మంచు జల్లు తెరిచే పూల కళ్ళు, గొప్పెమ్మల తలపై పూలు వర్ధిల్లు. పంతాలతో రగిలిన మన రాయలసీమ ఆనందాలకు సంక్రాంతి వెలివేసిన పండుగ నీవు, ప్రేమలతో ప్రతి గుండెల పెన వేశావు. తెల తెల వారుతుంటే రాజేసే భోగి మంట, కొత్త అల్లుళ్ళతో కోన సీమ మురిసేదంట. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంతా ఊరిని తలుచుకుని తన్మయమే చెందెనట. ఆట పాటలకే పండవు కట్టి సంతోషాలకు శ్రీకారం చుట్టి తరలి తరలి వచ్చనదిగో సంక్రాంతి. ప్రేమల చిరునామా రాయల సీమ, అనురాగాల రాగం పాడేనమ్మా, పసిడి కోన సీమ పంట చేల నడుమ, పరువాల గోదావరి పారేనమ్మా. పంటలు కానుక ఇచ్చి రైతుల కలలను తీర్చి పల్లెకు సరదా తెచ్చే పండుగ ఈ సంక్రాంతి. పచ్చి పాల జల్లు పచ్చని పొదరిల్లు, పైరులతో పల్లెలన్నీ విలసిల్లు, మంచు పూల జల్లు పరిమళాలు జల్లు, వేలాది పూల కల్లాపిని జల్లు. పంటలు తీసి సంచార జాతికింత దానం చేసి, గోమాత భూమాతల పూజలు చేసి, హరిదాసుల కీర్తనలు గానం చేసి. నల్లని నువ్వులేమో పెద్దలకు తర్పణము, బొమ్మల కొలువులోన కొలువు తీరే పసితనము, పసుపు కుంకుమలే పడతులకు వాయనము, గగనం తాకునమ్మ గాలిలోన పతంగము, స్వర్గానికి భూమి తెరిచిన ద్వారం, ఉత్తర దిక్కున బాణుడి సంచారం, తెలంగాణ ఆంధ్రులకు చెరిపెను దూరం. రంగుల పుట్టిల్లు తెలుగులో విల్లు, ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు, కురిసే మంచు జల్లు తెరిచే పూల కళ్ళు, గొప్పెమ్మల తలపై పూలు వర్ధిల్లు, పట్టు పరిగెడి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేదే సంక్రాంతి. కోడితో పందెము కట్టి ఎడ్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి. రంగుల పుట్టిల్లు తెలుగులో విల్లు, ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు, కురిసే మంచు జల్లు తెరిచే పూల కళ్ళు, గొప్పెమ్మల తలపై పూలు వర్ధిల్లు. ఏమో
జల్లు పరిమళాలు చల్లు వేలాది పూల కల్లాపిని జల్లు తల్లని నువ్వులేమో పెద్దలకు తర్పణము బొమ్మల కొలుగులోన కొలువు తీరే పసితనము పసుపు కుంకుమలే పడతులకు వాయనము గగనం తా చేయాలని చెప్పి దృఢ నిశ్చయంతో డాక్టర్ సంపత్ కుమార్ గారు ఈ యొక్క ఫౌండేషన్ ఆవిర్భావం చేయడం జరిగింది. అలాగే ఈ ఫౌండేషన్ ఆధ్వర్యం లోపల పేద ప్రజలకు అనేక రకాల సహాయ సహకారాలు మరియు కరోనా సమయం లోపల డాక్టర్ సాహెబ్ గారు తీసుకున్న చర్యలు అభినందనీయం. ఎందుకంటే ఆ టైంలో ఒక డాక్టర్ ప్రైవేట్ డాక్టర్ ఎవరు కూడా చేయబట్టలే. ఆ సమయంలో కూడా సార్ గారు అంటే ఈ సంస్కృతిని కాపాడే దిశగా బీవీజీ ఫౌండేషన్ తరఫున ఈరోజు పట్టణంలో మహిళలకు ముగ్గుల పొడి నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీవీజీ ఫౌండేషన్ ఫౌండర్ మెంబర్ గారైన బి సుంతా సంపత్ గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ గారికి, అలాగే ప్రస్తుత మున్సిపల్ వైస్ చైర్మన్ దీప నరసింహ గారికి, మరి అలాగే ఇక్కడ వేదిక పై ఉన్న ఎంఏ గారికి పిలిచే దైవంగా అడగొలిన మన సంపత్ గారికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. యాక్చువల్లీ సంక్రాంతి అంటే మనకు ముఖ్యంగా గుర్తొచ్చిన మూడే మూడు పిండి వంటలు, పతంగులు, ముగ్గులు.
ఈ మూడు గుర్తు చేసుకుంటే సంక్రాంతి పండుగ ఫుల్ఫిల్ అయినట్టే. ముఖ్యంగా ఆడవాళ్ళు ఇంటి ముందు ముగ్గులు వేసుకొని లక్ష్మీదేవికి ఇంట్లో ఆహ్వానిస్తున్నట్టు శుభ సూచకంగా తెలిపే ప్రక్రియలో ఈ రోజు రంగురంగు ముగ్గులు వేయడం జరుగుతుంది. ఇక్కడికి విచేసిన ప్రతి మహిళ చాలా అద్భుతంగా అందంగా ముగ్గులు వేశారు. జడ్జిలకు మాత్రం చాలా కష్టంగా ఉంది, ఎవరిని డిసైడ్ చేస్తారో కంప్లీట్ గా అవేర్ లేదు. వాళ్ళ మీదే వదిలేసిన బాధ్యత మొత్తం. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా నిర్వహించాలని వివిజీ ఫౌండేషన్ వారిని వినవించుకుంటున్నాను. యాక్చువల్లీ ప్రతి మహిళ ప్రతి కాంపిటీషన్ లో ప్రతి యువత పాల్గొనాలని, ఇలాంటి కాంపిటీషన్ లో పాల్గొంటేనే మీకు ఆత్మస్థైర్యం ఆత్మ నిర్భయం సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది. కాబట్టి ప్రతి కాంపిటీషన్ లో మీరు పార్టిసిపేట్ చేసి విజేతనే కాకుండా ప్రతి పార్టిసిపేషన్ ఇంపార్టెంట్. మనకు పార్టిసిపేషన్ చేసుకోవడం వల్ల మనకు స్పిరిచువల్ స్పిరిట్ పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క యువత ఇప్పుడు ఇంతకుముందు వచ్చిన యువతకి నేను ప్రత్యేకంగా కంగ్రాచులేట్ తెలియజేస్తున్నాను. ఇంతమందిలో నేను ఆ గర్ల్కి నేను స్పెషల్ కంగ్రాట్స్ తెలుపుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మరొకసారి ఈ బీయూజీ ఫౌండేషన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఒక విషయం తెలుసుకున్నాను. ముగ్గుల కాంపిటీషన్ మనం ఏదైనా పురుషులతో సమానంగా ఈ రోజు కాంపిటీషన్ లో ప్రతి దాంట్లో పాల్గొంటాం. మనకు కాంపిటీషన్ కానీ సాటి కానీ లేని ఒకే ఒక కాంపిటీషన్ ముగ్గుల కాంపిటీషన్. అందుకు మీరు విజయవంతం చేసినందుకు మీకు స్పెషల్ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదంలో ఉన్నాము. బీవీజీ ఫౌండేషన్ ఏర్పాటు చేసినాము అంటే దానికి కారణం అంతా ఇక్కడ ఉన్న మీరంతా. ఎందుకంటే ప్రతిసారి తాండూరులో కానీ వేరే మండలంలో కానీ ఎక్కడికి వెళ్ళినా మొట్టమొదటిగా మహిళలు నన్ను ఎంతో ఆదరంగా ఆహ్వానిస్తూ ఎంతో ప్రేమగా వాళ్ళ ఇంటి మనిషిగా నన్ను ప్రతి చోట పిలుచుకోవడం ఒకటి దీనికి కారణం. ఎందుకంటే కరోనా సమయంలో చాలా మంది చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందులు చూసి మనం ఏదైనా చేయాలి అని అనుకోగానే మాకు తోడుగా మేమున్నామంటూ మాకు ఇక్కడున్న ఫౌండేషన్ మెంబర్స్ అంతా కూడా వాళ్ళు మాకు ఎంతో సహాయ సహకారాలు చేయబట్టి ఈరోజు మేము ఇక్కడ ఈ ఫౌండేషన్ ద్వారా ఇంతమంది దగ్గర చేరుకోగలుగుతున్నాం. అంతేకాకుండా ఇక్కడ ఇప్పుడు అడగగానే ముగ్గుల పోటీకి అడగగానే మాకు డీఓ మేడం గారు కానీ ఎంఈఓ సార్లు ఇద్దరికి కూడా మరియు ఇక్కడున్న అక్కడున్న ప్రతి మండలంలో ఇక్కడున్న పీఈటీలు కానివ్వండి ప్రిన్సిపల్ సార్లు కానివ్వండి వాళ్ళ గ్రౌండ్ ఇవ్వడం మాకు ఎంకరేజ్ చేయడం మహిళలకు అనగానే ప్రతి ఒక్కరు వాళ్ళు ఈ ప్రోగ్రామ్ మాదే అనుకుంటూ ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా మాకు సహాయం చేసి వాళ్ళు కూడా దగ్గరుండి పనిచేసిండ్రు. నేను కరోనా తర్వాత మహిళలు ఎవరు బయటికి రాలేరు. ఇది ఎట్లాగూ సోషల్ డిస్టెన్స్ ఉంటుంది. ప్రతిసారి ఇప్పుడు కరోనా నుండి ఇప్పటి వరకు అయితే పండుగలు అనేటివి ఘనంగా జరుపుకున్న దాఖలాలు లేవు ఎవరం కూడా. దాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త సంవత్సరం వచ్చింది సంక్రాంతి పండుగ అందరికీ ఆడపిల్లలకైతే ఆడపిల్లల పండుగగా చెప్పుకోబడి ఈ పండుగ నుండే మన పండుగలన్నీ ఈ కరోనా అనే మహమ్మారి పోతుంది కాబట్టి పంపించేసినాం కాబట్టి మనం అంతా ఏకదాటిగా పంపించేసినాం కాబట్టి ఇక నుండైనా మళ్ళీ ముందులాగా మన జీవనం కొనసాగి అందరం ఈ పండుగ నుండి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో కులతోగాలని చెప్పేసి మహిళలంటే లక్ష్మీదేవులతో సమానం కాబట్టి వాళ్ళ నుండి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఈ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా మీకు తెలిసిండొచ్చు ప్రతిసారి పేపర్లో ఎందుకంటే మా పేపర్ సోదరులు పాత్రికేయ సోదరులంతా కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మేము ఏ ప్రోగ్రామ్ చేసినా ఒక బీబీజీ ఫౌండేషన్ నుండి మీరు ఎంతో మందిని ఆదుకుంటున్నారు ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారని చెప్పేసి మేము వాళ్ళకి ఫోన్ చేయకపోయినా వాళ్ళకి చెప్పకపోయినా కూడా వాళ్ళు తెలుసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా అంటే ప్రతి మండలంలో ఉన్న వాళ్ళు ఇక్కడ టౌన్ లో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా మా బీబీజీ తరఫు నుండి స్పెషల్ గా వాళ్ళకి అందరికీ ఒక ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఇక్కడ ప్రిన్సిపల్ సార్ గారికి అయితే నేను పాత వాళ్ళు వచ్చిన కొత్తలోనే వెళ్ళిపోయిన ప్రిన్సిపల్ సార్ గారు మా గురించి ఎంతో చెప్పి వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఈ గ్రౌండ్ ఎంచుకోవడానికి కూడా కారణం నాకు వీళ్ళే ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ వాళ్లే అందరూ అన్నారు మీ సొంత స్కూల్స్ ఉన్నాయి గ్రౌండ్స్ ఉన్నాయి ఎందుకు ఏర్పాటు చేయాలంటే ఇక్కడ ఈ గవర్నమెంట్ కాలేజీ అంటేనే నాకు ఒక ప్రత్యేక అభిమానం.
ఎందుకంటే ఇక్కడ ఎంతో మంది అమ్మాయిలు ఎక్కడెక్కడ నుండో వచ్చి చదువుకుంటుంటారు. వాళ్ళకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు కూడా పక్కన పెట్టి చదువుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తుంటారు. చాలా మందికి గవర్నమెంట్ నుండి వచ్చిన బుక్స్ కూడా ఇక్కడికి వచ్చి పంచడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ గురించి తెలుసుకోవడం జరిగి కొంతమందికి సీట్లు లేవు అన్న టైంలో కూడా సార్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఒక దగ్గర సీట్లు కూడా వాళ్ళు కేటాయించి ఇవ్వడం జరిగింది. అందుకనే అంత ప్రత్యేకమైన అభిమానం నాకు ఈ కాలేజ్ మీద. అంతేకాకుండా ఈ ఫౌండేషన్ లో ఒక రాజకీయ నాయకురాల్లో కాకుండా ఫౌండేషన్ మెంబర్ గా దీపా నర్సింహ్ గారు కూడా మాకు ఎంతో సహాయం చేశారు. అంతేకాకుండా ఈ మేము చేస్తున్న సహాయ కార్యక్రమం చూసి మమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి చాలా మంది కూడా సహాయ కార్యక్రమాలు చేసినారు. ఇప్పుడు రాబోయే శ్రావణ మాసం అమ్మ అందరూ ఇక్కడ మహిళలు ఉన్నాం కాబట్టి రాబోయే శ్రావణ మాసంలో నాకు ఒక ప్రోగ్రామ్ మహిళలకు సంబంధించి నిర్వహించాలనే కోరిక ఉంది. దాన్ని ఏ విధంగా చేసుకుంటే బాగుంటుందని ఇప్పుడు మీరు వచ్చిన కదా ఇక్కడ ఒక 100 మంది పైన ఉన్నారు మహిళలంతా, మీరే అందరూ ఇంకొక ప్రోగ్రామ్ ఏది చేస్తే శ్రావణ మాసంలో బాగుంటుంది, మనమంతా ఇక్కడ ఒక ప్రోగ్రామ్ చేసుకుందామని మీరే డిసైడ్ చేసి మాకు చెప్పాలి. ఎందుకంటే జనరల్ గా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను తెలుసనుకుంటాను ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు నేను ధైర్యంగా నా దగ్గర రాలేకపోయినా కూడా మీకు మా మెంబర్స్ అంతా తెలుసు. బీజేపీ ఫౌండేషన్ మెంబర్ సంఖ్య కానీ మహేష్ కానీ చిన్న కానీ సంఖ్య కానీ ఇక్కడ ఉన్న రమణ కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ ప్రవీణ్ సార్ ఉన్నారు, సుధన్న సార్, ఇక్కడ దీపా మేడం ఉంది, సారంగా మేడం ఉన్నారు, వీళ్ళంతా కూడా మీకు తెలుసు కాబట్టి వీళ్ళందరి ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇంకొక మహిళలకు సంబంధించిన ప్రోగ్రాము చేస్తున్నాం. అంతేకాదు ఇవాళ ఇక్కడ ఈ గ్రౌండ్ లో ప్రోగ్రామ్ జరుపుకోవడానికి కారణం కూడా వివేకానంద స్వామి జయంతి కాబట్టి. ఆయన మన దేశ సంస్కృతి సాంప్రదాయాలని మొత్తం ప్రపంచం అంతా కూడా చాటి చెప్పిన గొప్ప మహానుభావుడి వ్యక్తి యొక్క మన గురించి తెలియజేసిన ఒక వ్యక్తి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ తాండూరు మహిళలందరికీ ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ మీ ఆశీస్సులతో మీ ఆశీర్వాదాలతో ఈ ఒక్క ప్రోగ్రామ్ కాకుండా ఇంకా ఎన్నో మంచి మంచి ప్రోగ్రామ్స్ మీ సపోర్ట్తో ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరుపుకోవాలనుంది. అంతేకాకుండా ఈ బీబీజీ ఫౌండేషన్ లో వీళ్ళు వాళ్ళు అని లేదు, ఎవరైనా జాయిన్ అయ్యి సేవ మాత్రం చేయడానికి ఎవరు వచ్చినా మేము మాలో కలుపుకొని మాతో పాటుగా మిమ్మల్ని కూడా సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఇప్పటికే చాలా ఆలస్యమైంది, మార్నింగ్ ఎప్పుడో వచ్చారు, ఇప్పుడు 2 అయింది కాబట్టి. ఇప్పుడు కాంపిటీషన్స్ అనేది ఎప్పుడు కూడా హెల్దీగా ఉండాలి. నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది, అయ్యో వాళ్ళకి వచ్చింది నాకు రాలేదు అనేది ఎవ్వరు కూడా దయచేసి డిసప్పాయింట్ అవ్వకండి. ఈసారి మాకు ఎందుకు రాలేదు, వాళ్ళకి ఎందుకు వచ్చిందని బేరీజ్ చేసుకుని ఈ మహిళలమైన మనం బేరీజ్ వేసుకొని నెక్స్ట్ టైం అంతకంటే బెటర్ గా మనల్ని ప్రైజ్ కొడదామన్నంత బెటర్ గా ఏ కాంపిటీషన్ నా మేము ఇంతకంటే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తామని చెప్పేసి ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా ఇప్పుడు ఒక అమ్మాయి చెప్పింది, ఇప్పుడు ఇక్కడ అమ్మాయి డైరెక్ట్ వచ్చి స్టేజ్ మీద మాట్లాడింది ఏమనంటే మనం పార్టిసిపేట్ చేయడమే ముఖ్యం, ప్రైజ్ ముఖ్యం కాదు. చేయకపోతే మనం ఎక్కడున్నాము అక్కడే ఉంటాం. పార్టిసిపేట్ చేసినాం అనుకోండి మనలో ఆత్మస్థైర్యం అనేది పెరుగుతుంది. అమ్మాయిల్లో ముఖ్యంగా ఆత్మస్థైర్యం పెరిగినప్పుడు ఇక్కడ నుండి మనం వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అదే ఆత్మస్థైర్యం మనకి ఎంతో ఉపయోగపడి మనం ఎంతో ఉన్నత శిఖరాలు ఎక్కగలుగుతాము. ఈ రోజు వీధి ఇక్కడ కూర్చున్నాం, రేపు మనం కింద కూర్చున్నా మనమే పైన కూర్చునే అంత శక్తి మనకు వస్తుంది కాబట్టి ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి ఆ అమ్మాయి నిర్ణయించుకొని ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ గా అందరికి ముందుకు తీసుకెళ్తున్నందుకు ఆ అమ్మాయికి మరొక్కసారి క్లాప్స్ అందరం. ఈ విధంగా మన మహిళలు తాండూర్ మహిళలు డేట్లో ముందే ఉంటారు, ఇంకా మీతో పాటుగా మీ ఫ్రెండ్స్ ని మీ చుట్టాలని అందరిని కూడా ఇంకా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా ఇంకా గ్యాదర్ చేసుకొని ఇట్లా ఇంకా ప్రోగ్రామ్స్ ను మనం ఎక్కడ తక్కువ కాదు, మన మా ఆత్మస్థైర్యం ఎక్కడ తగ్గలేదు అని నిరూపించుకుంటూ ముందుకెళ్లాలని కోరుకుంటూ ఇంతమంది నాకు సహకారం చేస్తేనే ఈ ప్రోగ్రామ్ ఈ రోజు సక్సెస్ఫుల్ గా చేయగలిగిన కాబట్టి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా బీబీజీ ఫౌండేషన్ మెంబర్స్ అందరూ కూడా నాకు వెన్నట్టి ఉంటూ ప్రతి క్షణం సలహా సూచనలు ఇస్తూ నా విన్నట్టున్న నా బీబీజీ ఫౌండేషన్ మెంబర్స్ ను, అదే కాకుండా పాత్రికేయ సోదరులు, ముఖ్యంగా ఇంకా మళ్ళీ చెప్తున్నాను పాత్రికేయ సోదరుల పాత్ర కూడా మా సార్ మేము సర్వీస్ చేస్తా ఉంటే సేవ చేస్తా ఉంటే మాకు ఎంకరేజ్ చేస్తూ
వాళ్ళు కూడా ఇక్కడ వీళ్ళకి ఈ ఇబ్బందుల్లో ఉన్నారు, ఆ ఇబ్బందుల్లో ఉన్నారని తెలియజేస్తున్నా. మా పాత్రికేయ సోదరులు అంతేకాకుండా మాకు తెలియకుండానే మా గురించి తెలుసుకొని ఇక్కడ వీళ్ళకి సహాయం కావాలి అని ఎంతో మంది తెలియజేస్తున్నా. నా సోదర సోదరి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. అభినందనలు తెలియజేస్తూ స్వాగతం స్వాగతం తెలియజేస్తూ నేటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ఇందాక వేదిక వైపు గృహం ఉండేట్టుగా కూర్చున్నారు, ఇక్కడికి వచ్చి కూర్చుందాం. జడ్జెస్ వాళ్ళు మార్పులే నేటి డివిజీ ఫౌండేషన్ డివిజీ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీమతి డి సునీతా సంపత్ మేడం దీపా నరసింహ గారిని వేదిక పెట్టి కావాలని ఆహ్వానిస్తున్నారు. మరియు వివేక్ కుమార్ దుబే గారిని కూడా వేదిక పెట్టి ఆహ్వానిస్తున్నారు. అమ్మి ఇక్కడ మీరెవరు వెళ్ళొద్దామా ప్రైజ్ తీసుకున్న వాళ్ళు మొదటి మూడు బహుమతులు తర్వాత చెప్పబడతాయి కాబట్టి వారిని మనం ప్రోత్సహించాలి. అదేవిధంగా భోజనం చేసి వెళ్ళండి. మౌనిక అనూష శృతిలయ ఎన్ నవీన ఎన్ నవీన స్వప్న ఠాకూర్ శ్రావణి యాదవ్ పావని కోట్ల శివాని వై మాంజుల సువర్ణ జ్యోతి సింధుజ మీరు చెప్పినంత వరకు అట్లా ఇట్లా ఇట్లా అంటా ఉండండి. మీరు ఒక్కొక్కరికి ఫోటో అంటే కష్టం కదా, మేము కంటిన్యూ పెట్టినాం. మీరే చెప్పాలి పూజారి మౌనిక ప్రత్యూష అర్చన
స్వప్న ఇక్కడ చూడకొచ్చారు మీరు మేడం మీరు చూడాలి ఇక్కడ అటు చూస్తారు ఇటు కంటిన్యూ ఎం ఇందు శ్రీజ అదే ఇక్కడ 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 రేష్మి వసుధ ధని సాయి శృతి సాయి శృతి భావన ప్రియాంక మేఘ శృతి సుధా చరిత ఇక్కడ మళ్ళీ డాన్స్ చేసావు అర్చన లక్ష్మీ ప్రసన్న ధాత్రి రేణుక అనూష విజయలక్ష్మి నవీనారాణి భాగ్యశ్రీ మేడం మీరు ఇవ్వండి భాగ్యశ్రీ పి సునీత జి అంకిత భారతి స్వాతి నగేష్ గారు నరసింహ గారు నువ్వు ఉద్యోగులు ఎప్పుడున్నాయి సార్ కొడి షరీఫ్ సార్ గారు వచ్చి జ్ఞాపకం అందుకోవాలి ప్రతి కార్యక్రమానికి చక్కటి సౌండ్ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి యూసుఫ్ గారికి ఒక జ్ఞాపిక నిదానమే ప్రధానం ఫస్ట్ పెద్దోళ్ళు రైట్ సార్ అందరు లంచ్ చేసుకుని వెళ్ళాలి పత్రికా సోదరులు కూడా ఎవరు వెళ్ళకండి దయచేసి పోటీలో పాల్గొన్న వారు జడ్జిలకు పరీక్ష పెట్టినట్టున్నారా అసలు ముగ్గులు నువ్వా నేను అన్నట్టుగా ఈ దేనికి ఫస్ట్ ఇవ్వాలి దేనికి సెకండ్ ఇవ్వాలి అని దానిపైన బాగా తర్జన పడిన చేస్తున్నారు కాబట్టి కొంచెం సమయం ఎక్కువ పడుతుంది కాబట్టి వెళ్ళి చూద్దాం ఎవరికి బహుమతులు అందుతాయో అప్పటిదాకా ఒక చిన్న పాట సార్ సంజీవంటి శ్రీమతి సారంగి విజయ్ కుమార్ గారికి అదేవిధంగా నేటి ముఖ్య అతిథి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీపా నరసింహ మేడం గారికి మరియు మాజీ ఫ్లోర్ లీడర్ లింగదల్లి రవణ గారికి మహేష్ ఠాకూర్ గారు శ్రీకాంత్ గారు నవన
శ్రీనివాస్ ఉపాధ్యాయులు, టీచర్ శ్రీనివాస్ సార్, చంటి యాదవ్ గారు, అదేవిధంగా మాజీ మున్సిపల్ కౌన్సిలర్, అదేవిధంగా మాజీ ఫ్లోర్ లీడర్ ఫాదర్ నుంచి, కాకపోతే సెప్టెంబర్ 26 నే మా ఫాదర్ చనిపోయాడు, అందులో ఈ దీంట్లో మిస్ అయ్యాడు. ఐఎమ్ సో ఐఎమ్ నాట్ హ్యాపీ, బట్ 50% హ్యాపీ, 50% బ్యాడ్. ఎందుకంటే మా నాన్న ఈసారి, ఎప్పుడు మా నాన్న ఎంకరేజ్ పెంచేసేవాడు, ఈసారి నేను చాలా బాధపడుతున్నాను. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది. అందులో కూడా ఫస్ట్ ప్రైజ్ సాధించడం చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. అదే విధంగా చాలా 5 ఇయర్స్ నుంచి నేను పార్టిసిపేట్ చేసిన, అందులో ఫస్ట్ ప్రైజ్ వచ్చినందుకు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు ఎక్కడ నుంచి వచ్చారు? సాయిపూర్ లో నుంచి.